పనిష్మెంట్ ఎస్ మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. కమన్ 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 నన్నే కొడతావటే. కొట్టడం కాదు, ఇంకొక మాట మాట్లాడితే నరికి పారేస్తాను. ఆగండి, ఏంటండి గొడవ? కూల్ కూల్, గొడవ ఏం లేదు. రే అదరా. చీచెట్స్. ఏమైందండి? రాస్కల్స్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. లోకి చెప్పుతో ఒకటిస్తే వెళ్ళిపోతున్నారు. వెరీ గుడ్. ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలమ్మా, లేకపోతే అంతే. సరే సరే, ఓకే క్యారియన్. కావ్య, ఏంటి ఇదంతా? పద ఇంటికి వెళ్దాం, పద ముందు పద. కావ్య, ప్రియా, అదేంటమ్మా షాపింగ్ కని వెళ్ళి వెంటనే తిరిగి వచ్చారు, ఏమైందమ్మా? తిరిగి రాక ఏం చేయమంటారు? మీరు అమ్మాయిలు ఈ రోజుల్లో ధైర్యంగా ఎక్కడైనా తిరగొచ్చు అంటారు, కానీ అమ్మాయిలు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి ఏ పని చేయలేని పరిస్థితి. ఏ కావ్య, అదేదో చెప్తుంటే నీ పాటికి నువ్వు లోపలికొచ్చేస్తావేంటి? అసలేం జరిగిందమ్మా? అమ్మా, మేం షాపింగ్ కాంప్లెక్స్ లో స్నూకర్ గేమ్స్ ఆడడానికి వెళ్ళాం. అక్కడ ఇద్దరు రౌడీ కుర్రాళ్ళు ఎదురుపడ్డారు. ఒకడు కావ్యని టీస్ చేశాడు, వాణ్ణి కావ్య చెప్పుతో కొట్టిందమ్మా. అయ్యో, ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళు భయపడి పారిపోయారు, కానీ మళ్లీ వాళ్ళు ఎవరినైనా తీసుకొనొచ్చి గొడవ చేస్తారేమోనని దీన్ని తీసుకొని వచ్చేసానమ్మా. ఎందుకమ్మా రౌడీ వేదలతో మన గొడవలు? ఏంటమ్మా నువ్వు అనేది? నేనేమైనా కావాలని గొడవ పెట్టుకున్నానా? వాళ్ళని టీస్ చేస్తుంటే కామ్గా ఉండమంటావా? అలా అని కాదమ్మా, ఓ పక్క నీకు పెళ్లి అనుకుంటున్నాం. ఈ టైంలో ఏదైనా గొడవలు జరిగి ఈ విషయం పెళ్లి కొడుకు ఇంటి వరకు వెళితే ఇబ్బందులు ఏమన్నా వస్తాయేమోనని నా భయం. వరలక్ష్మి, ఏంటా మాటలు? రౌడీ వేధవల చంప చెల్లుమనిపించిన దాన్ని మెచ్చుకోవాలి గాని పిరికిదానిలాగా నువ్వు భయపడి దాన్ని భయపడతావేంటి? అది కాదండి, ఓ పక్క వాళ్ళు రౌడీ వేధవులు అంటూ వాళ్లతో గొడవ మంచిదే, మంచి పని చేశావు అని సమర్థిస్తారేమిటి? మళ్లీ మళ్లీ గొడవ జరిగి ఆ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళితే ఆ తర్వాత అది పెళ్లికి ఇబ్బంది కలిగిస్తే అప్పుడేం చేస్తామండి? ఏంటమ్మా, ఎప్పుడో ఏదో జరుగుతుందని మనం నోరు మూసుకుని వాళ్ళు చేసే వికారపు చేష్టలు భరించాలా? వాళ్ళన్నీ మాటలు విని సంతోషించాలా? అల్లుడు గారు, ఇదిగో అల్లుడు గారు వస్తున్నారు. ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం, లోపల పెట్టు. రండి అల్లుడు గారు. హాయ్ అంకుల్. కూర్చో బాబు. ఓకే. హాయ్ ఆంటీ.